హలో బ్యస్ వెల్కమ్ టు వైశ్వ క్రియేటివిటీ ఈరోజు ఈ వీడియోలో అందరికీ ఎంతో హెల్తీ అయిన స్టీమ్ దోశని సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా స్పంజీగా అండ్ ఒక చుక్క ఆయిల్ లేకుండా చేసుకోవచ్చు సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి నా ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్ చివరి వరకు చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ముందుకొక ౌల్లో ఒక ఫోర్ కప్స్ రైస్ తీసుకోండి నేను ఇక్కడ బ్రౌన్ రైస్ తీసుకున్నాను మీరు రెగ్యులర్గా వాడే రైస్ కూడా తీసుకోవచ్చు ఈ ఫోర్ కప్స్ రైస్ని మనము ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానపెట్టుకోవాలి నాలుగు గంటలు నానపెట్టుకోవచ్చు ఇంకా కావాలంటే ఐదు గంటలు ఎలా అయినా ఓకే వాటర్ పోసి అలా వదిలేసేయండి ఒక నాలుగు గంటల తర్వాత ఆ బియ్యంని బాగా వాష్ చేసుకోవాలి ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ బాగా వాష్ చేసి వాటర్ డ్రైన్ చేసేసేయండి ఇప్పుడు ఒక రెండు కప్పులో ఉడికిన అన్నం తీసుకోవాలి అలా మిక్సీలో కొంచెం వేసుకొని కొంచెం నానపెట్టిన బియ్యం వేసి వాటర్ యాడ్ చేసి దోశ లాగా రుబ్బుకోవాలి ఆ మిగిలిన అన్నంని మీరు ఇలా యూస్ చేసుకోవచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈజీగా అన్నం పడేయకుండా వేస్ట్ చేయకుండా ఉంటాం కదా అలా అనమాట ఇదిగోండి ఇలా బ్యాటర్ ప్రిపేర్ చేసుకుని బౌల్లోకి తీసుకోవాలి దోశ బ్యాటర్ మరీ థిక్గా ఉండకూడదు అలానే మరీ పలుచగా ఉండకూడదు ఇలా దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని ఓవర్ నైట్ పులి పెట్టాలి మనం దోశ పిండి ఎలా పులియబెడతామో అలా అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఒకసారి పిండి మొత్తాన్ని ఇలా కలుపుకోండి అది మరీ థిక్గా ఉంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కొంచెం పల్చగా చేసుకోండి ఇప్పుడు ఇందులో సరిపోయినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకొని పిండిని బాగా బీట్ చేయాలి లం ఎంత బీట్ చేస్తామో మనం దోశ వేసుకున్నప్పుడు ఆ దోశలో హోల్స్ అనేవి వస్తాయన్నమాట మనం ఆ గరిటతో తిప్పుకునే దాన్ని బట్టి ఉంటుంది ఆ బ్యాటర్ అప్పుడు అంత స్మూత్ అవుతుందనమాట ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక పెనం పెట్టి నాన్ స్టిక్ ప్యాన్ కూడా యూస్ చేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ ఇనప పెనం యూస్ చేస్తున్నాను ఆయిల్ ఏమీ అవసరం లేదు ఇప్పుడు మనం తీసుకున్న పిండిని ఒక గరిట అలా తీసుకుని మధ్యలో జస్ట్ అలా రోల్ చేయండి మరీ ఎక్కువగా పలచగా తిప్పేయద్దు అలానే మందంగా కూడా ఉంచొద్దు చూడండి మనం తిప్పుతుంటేనే ఆ దోశలో హోల్స్ అనేవి పడిపోతాయి అంటే పిండి అంత బీట్ చేయాలన్నమాట ఆ బీట్ చేసిన దాన్ని బట్టే మనకి ఆ హోల్స్ వస్తాయి ఇప్పుడు మూత పెట్టేసేయండి ఒక్కసారి ఒక వన్ టూ సెకండ్స్ అలా మూత పెట్టారంటే ఆ మిగిలిన పిండి కూడా ఆవిరికి మగ్గిపోతుంది ఇదిగో చూడండి ఆ దోశ అంతా ఎలా హోల్స్ పడిపోయాయో మనము ఆ పిండి బీట్ చేసుకునే దాన్ని బట్టి అండ్ పిండి పులిసిన దాన్ని బట్టి మనకు వస్తాయి అన్నమాట ఇప్పుడు ఈజీగా పెనం మీద నుంచి లెగుస్తాయి ఇప్పుడు అదే పెనం మీద కంటిన్యూగా మనం ఎన్ని దోశలన్నా వేసుకోవచ్చు ఇంకా ఆయిల్ మీరు యాడ్ చేయాల్సిన అవసరమే లేదు మీకు ఇంకా పల్చగా కావాలంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకుని ఇంకొంచెం పల్చగా వేసుకోండి చూడండి ఇమీడియట్గా వచ్చేస్తాయి కానీ మీరు దోశలు వేసుకునేటప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టి వేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టారంటే మీకు అన్ని హోల్స్ రావు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అండ్ హెల్త్కి ఎంతో మంచిది ముఖ్యంగా అది ఆయిల్ ఎక్కువ తిన్నా కూడా మంచిది కాదు మార్నింగ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఆయిల్ ఎక్కువ ఆయిల్ది తిన్నా కూడా మనకి రోజంతా చాలా డ్రౌజీగా అన్ఈీగా ఉంటుంది ఇలాంటి బ్రేక్ఫాస్ట్ తిన్నారు అంటే మాత్రం చాలా హెల్తీగా అండ్ ఈజీగా డైజెస్ట్ అవుతుంది కూడా అంతే ఎంతో టేస్టీ అయిన స్టీమ్ దోశ రెడీ అయిపోయింది ఫస్ట్ టైం నేను ఈ స్టీమ్ దోశని చట్నీస్ హోటల్లో తిన్నానండి అప్పటి నుంచి నేను చేయాలి చేయాలి అనుకున్నాను ఈసారి పర్ఫెక్ట్గా వచ్చింది మీరు మిగిలిపోయిన రైస్కి బదులుగా ఆ ప్లేస్లో అటుకులను కూడా యూస్ చేయచ్చు అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది అటుకులు వేసుకుని వేసుకునే దోశ కూడా చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో నార్మల్ దోశ మనం మినప్పప్పు వేసుకుని చేసుకునే దోశ కూడా ఎంత సాఫ్ట్గా రావు అంత సాఫ్ట్గా ఉంటాయి ఈ అట్ల తగ్గకి ఈ దోశలు ట్రై చేయండి హెల్త్కి హెల్తీ అండ్ ఖర్చే ఉండదు ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఒక్కసారి ట్రై చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి